హాయ్ పిల్లలు స్మృతి ఛానల్కి స్వాగతం దేశ భాషలందు తెలుగు లెస్స ఈ మాట వినగానే గుర్తుకొచ్చేదే శ్రీకృష్ణదేవరాయలు మరి శ్రీకృష్ణదేవరాయల కాలంలో రత్నరాసులు రాసులుగా పోసి అమ్మేవారు అనే మాట ప్రతి ఒక్కరము వింటూనే ఉంటాం అంటే చరిత్రపరంగా ఆయన యుగాన్ని స్వర్ణయుగము అని పిలిచారు మరి సాహిత్యపరంగా చూస్తేనో సాహిత్యపరంగా చూస్తే ఆయన యుగాన్ని ప్రబంధ యుగము అని పిలిచారు ఎందుకంటే ఆయన ఆస్థానంలో ఎనిమిది మంది కవులు ఉండేవాళ్ళు ఈ ఎనిమిది మంది కవుల్ని కలిపి అష్టదిగ్గజ కవులు అని పిలిచేవాళ్ళు అష్ట అంటే ఎనిమిది మంది ఈ ఎనిమిది మంది అష్ట దిగ్గజ కవులు ప్రతి ఒక్కరూ ప్రబంధాన్ని రచించి ఉండటం వల్ల ఆ యుగాన్ని ప్రబంధ యుగము అని పిలిచారు మరి ఆయన ఆస్థానంలోని ఆస్థాన కవి అల్లసాని పెద్దన అయ్యలరాజు రామభద్రుడు దూర్జటి భూషణుడు తనాలి రామకృష్ణ పింగళి సూరన్న మాదయ్య గారి మన్లన్న నంది తిమ్మన్న అంటే మరి వారు రచించినటువంటి ప్రబంధాలు అంటే అల్లసాని పెద్దన్నేమో మనుచరిత్ర రచించాడు భూషణుడేమో బసు చరిత్ర రచించాడు పింగళి సూరన కళాపూర్ణోదయం అనేటువంటి ప్రబంధాన్ని రచించాడు మరి దూర్జటి కారు శ్రీకాళహస్తి మహత్యం అనే ప్రబంధాన్ని రచించారు తనాలి రామకృష్ణ రాఘవ అనేటువంటి ప్రబంధాన్ని రచించాడు నంది తిమ్మన్నగారు పారిజాతాపహరణం అనేటువంటి ప్రబంధాన్ని రచించాడు ఇక మన రాజు శ్రీకృష్ణదేవరాయల మార్కు ఏం చేశారు ఆముక్తమాల్యద అనే ప్రబంధాన్ని రచించాడు కనుక సాహిత్య ఆయన యుగాన్ని ప్రబంధ యుగము అని పిలిచాం ఇక పిల్లలు పాఠ్యాంశంలోకి వచ్చే ముందు అసలు ప్రబంధం అంటే ఏమిటి ప్రబంధము అంటే పురాణ ఇతిహాసాల నుంచి ఏదేని ఒక చిన్న కథని తీసుకుని పద్దెనిమిది రకాలైనటువంటి వర్ణనలతో పెంచి పోషించి రాస్తే దాన్ని ప్రబంధము అన్నాం మార్కెండేయ పురాణంలోని ఒక చిన్న అంశాన్ని తీసుకుని అల్లసాని పెద్దన్న మనుచరిత్ర రాస్తే ఇక్కడ మన శ్రీకృష్ణదేవరాయలు గోదాదేవి కళ్యాణాన్ని తీసుకుని ఆముక్త రచించారు కాబట్టి ఇప్పుడు మీకు ప్రబంధము అంటే ఏమిటో తెలిసిపోయింది అలాగే శ్రీకృష్ణదేవరాయలు రచించినటువంటి ఆముక్త మాల్యద అనే దాన్ని ప్రబంధం అంటారన్న విషయము తెలిసింది ఇక కవి పరిచయం దగ్గరికి వస్తే శ్రీకృష్ణదేవరాయలు పదహారో శతాబ్దానికి చెందినవారు ఆంధ్ర భోజుడు అనే బిరుదుతో ప్రసిద్ధికెక్కినటువంటి వాడు తెలుగు జాతి చరిత్రలో రాయన పాలనా కాలాన్ని స్వర్ణయుగంగా పేరు పొందింది అయితే అటు సమరాల్లోనూ ఇటు సాహిత్యంలోనూ రాయల వారిది అందవేసిన చేయి పిల్లలు కవి పరిచయంలో అందవేసిన చేయి అంటే జాతీయ పదం రెండు విషయాలలో ప్రతిభావంతుడైనటువంటి వాడు అని తెలియ చెప్పటానికి వాడబడేటువంటి జాతీయం అలాగే అందవేసిన చేయి అంటే నేర్పరి అని అర్థం అందుకే చరిత్రకారులు శ్రీకృష్ణదేవరాయల్ని సాహితీ సమరాంగణ సార్వభౌముడని కీర్తించారు ఇక రాయల ఆస్థానంలో ఎనిమిది మంది కవులుండేవారు వారిని అష్టదిగ్గజ కవులు అని పిలుస్తారు కవులతో పండితులతో శ్రీకృష్ణదేవరాయలు సాహిత్య గోష్ఠులు నిర్వహించడానికి గాను ప్రతిభా పోటీలు పెట్టడానికి గాను ఆయన ఒక సభను ఏర్పాటు చేశారు ఆ సభ పేరే భువన విజయము కాబట్టి భువన విజయము అని ప్రసిద్ధి చెందింది ఇక ప్రస్తుత పాఠ్యభాగానికి వస్తే శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్త మాల్యతలోని ప్రథమాశ్వాసంలో నుంచి గ్రహింపబడింది పిల్లలు ఆ ముక్త మాల్యద ఆ అంటే ఆ మాల్య అంటే దండ ముక్త అంటే బిడవబడినటువంటిది ద అంటే ధరింపచేసేది గోదాదేవి విష్ణుమూర్తిని మనసావాచా కర్మణ భరించింది కనుక ఆవిడ తోటలని పూలన్నింటినీ ఒక మాలగా కట్టి తాను ధరించి అద్దంలో చూసుకుని ఆ దండని విడిచి భగవంతుని కైంకర్యానికి తన తండ్రి విష్ణుచిత్తుని చేంత పంపించేదిట ఒకనొక రోజున విష్ణుచిత్తుడు భగవంతుడి కైంకర్యానికి ఆ దండను ధరింపచేస్తూ ఆ దండలో వచ్చినటువంటి వెంట్రుకను చూసి జరిగిన పొరపాటేమిటో అని చింతించి ఇంటికి వచ్చి చాటుగా చూశాడు గోదాదేవి చేసేటువంటి పనిని చూశారా ఆ ముక్త మాల్యద మాల అంటే దండ విడిచిపెట్టబడినటువంటి ఆ దండని ధరింపచేసేది అంటే భగవంతుని కైంకర్యానికి పంపించేది అని అర్థం అనమాట ఇక్కడ ఇప్పుడు ఈ పాఠ్యాంశంలోకి వస్తే మొట్టమొదటగా అసలు విష్ణు చిత్తుడు ఆమె తండ్రి విష్ణు చిత్తుడెవరు ఎక్కడ నివసించేవాడు ఆ గ్రామస్థుల యొక్క అతిథి మర్యాదలు ఎలా ఉంటాయి అనే ఒక చిన్న అంశాన్ని పరిచయం చేయటమే ప్రస్తుత మీ పాఠ్యాంశము అతిథి సేవనము అంటే అతిథులను సేవించటము మీకు ఇక్కడ విషయం వెంటనే గుర్తుకు రావాలి అక్కడ కూర్చోలో పాఖ్యానం రెండో పాఠ్యాంశం స్నేహధర్మం విన్నాం కదా అందులోనూ అతిథుణ్ణి సేవించటముంది ఇక్కడ అతిథుల్ని సేవించటం ఉంది కాబట్టి ఒకటి అతిథుల్ని సేవించటం అనే అంశం మీద రెండు పాఠ్యాంశాలు ఏమిటి అని పిల్లలు అక్కడ బాలమిత్రుణ్ణి స్నేహాన్ని గుర్తుంచుకుని స్నేహ ధర్మాన్ని పాటించినటువంటి అంశాన్ని మనం కుచేలోపాఖ్యానంలో గమనించాం ఇక్కడ ఇంటికి వచ్చిన అతిథిని అంటే ఎప్పుడు కూడా మనకు పరిచయం లేదు అతిథి అంటేనే తిథి వార నక్షత్రములు లేకుండా వచ్చేటువంటి వాడు కాబట్టి అటువంటి అతిథికి ఆహ్వానించి అతిథి మర్యాదలు ఏ విధంగా చేసేవాళ్ళు అలాగే అభ్యాగతులు అంటే కోరి వచ్చేటువంటి వారు అంటే మన ఇంటికి బలానా టైంలో మేము వస్తున్నామండి అని తెలియపరిస్తే వాళ్ళ కోసం వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ మనం చేసి పెడతాం వాళ్ళు అతిథులుగా వస్తున్నారన్న విషయం అప్పుడు మనకి తెలుసు కనుక తమంతట తాము కోరి వచ్చేటువంటి వాళ్ళేమో అభ్యాగతులు తిథి వార నక్షత్రములు లేకుండా వచ్చేటువంటి వాళ్ళేమో అతిథులు కాబట్టి అభ్యాగతులకు అతిథులకు గల స్వల్ప భేదం ఇప్పుడు మీరు గమనించారు మరి భాగవతులు అంటేను భాగవతులు అంటే భక్తులు అని అర్థం పిల్లలు భక్తుడు భగవంతుడు భక్తుని గుండెల్లోనే ఉంటాడు భక్తుని ఆధీనం కనుక భాగవతులు అంటే భక్తులు అని అర్థం ఇక్కడ విష్ణు చిత్తుడు పరమ విష్ణు భక్తుడు కాబట్టి ద ఇతడు ద్రావిడ దేశంలో విలుబుత్తూరు అనే గ్రామంలో నివసించేటువంటి బ్రాహ్మణుడు వైష్ణవ బ్రాహ్మణుడు అతని పేరే విష్ణు చిత్తుడు విష్ణు చిత్తుడు తన ఇంటికి వచ్చినటువంటి అతిథులకు అభ్యాగతులకు మర్యాదలు సేవలు చేసేటువంటి వారు మరి ఆనాటి కాలంలో అతిథి మర్యాదలు ఎలా జరిగేవి అనేదే ప్రస్తుత మన పాఠ్యాంశంలో వర్ణించబడింది కాబట్టి పిల్లలు ఇప్పుడు మీరు కౌపరిచయంలో శ్రీకృష్ణదేవరాయలు ఏ శతాబ్దానికి చెందినవారు ఆయన బిరుదు ఏమని కీర్తింపబడ్డాడు మరి చరిత్రపరంగా సాహిత్యపరంగా ఆయన కాలాన్ని ఏమని పిలిచారు అలాగే ఆయన కా ఆస్థానంలో ఉన్నటువంటి పండితులు ఎంతమంది వాళ్ళెవరు అలాగే సాహిత్య కోష్ఠులకు పండిత ప్రతి ప్రతిభలకు ఆయన ఏ సభను ఏర్పాటు చేశాడు ఆ సభ పేరేమిటి అలాగే ప్రస్తుత పాఠ్యాంశం ఆముక్తమాల్యద ప్రథమాశ్వాసం నుంచి గ్రహింపబడింది ఈ విషయాలన్నీ కౌపరిచయం ద్వారా మీరు గ్రహించారు అలాగే పాఠ్యభాగ నేపథ్యం దగ్గరికి వస్తే విష్ణు చిత్తుడు ద్రావిడ దేశంలో విలుబుత్తూరు అనే గ్రామంలో ఉండే బ్రాహ్మణుడని తన ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులకు మర్యాదలు ఏ విధంగా చేశాడో ఇప్పుడు మన పాఠ్యాంశం ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి పిల్లలు పాఠ్యాంశంలో మొదటి పద్యం దగ్గరికి వెళ్ళేటప్పుడు పద్యం అన్వయక్రమంలో ఉంది కాబట్టి ఒక్కసారి మనం పద్యాన్ని జాగ్రత్తగా గమనించుకుందాం యహ పాఠ్యాంశంలోకి వెళ్దామా